అది మీరే చేశారు. ఓకే ఒకసారి కొట్టండి మళ్ళీ డైలాగ్. అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అయితే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే భయ్య, చాలామంది కొంతమంది మంచి ఫీల్ అవుతారు, కొంతమంది చెడుగా ఫీల్ అవుతున్నారు. అరే నేను ఆల్రెడీ బీటెక్ లేకపోతే నేను ఆల్రెడీ పీజీ అంటే చదువు రాని వాళ్ళకు కింది స్థాయి వాళ్ళనుకుంటారు, కానీ అది తప్పు. నువ్వు పీజీ చేసినా కింది స్థాయి వాళ్ళంటే నువ్వు ఏది చేసినా కానీ నువ్వు పీజీ చేస్తావా ఇంకో డిగ్రీ చేస్తావా అది కాదు మనకు కావాల్సింది. కింది స్థాయి వల్ల అంటే ఇందులో కాదు భయ, ఇందులో నువ్వు ఏది చదువు కొంతమందికి ఇందులో ఉంటుంది, కొంతమందికి ఇందులో ఉంటుంది. వీళ్ళు మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు ఇల్లు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, ఇందులో ఉంటుంది వాళ్ళకి. అది ఎస్. ఓకే సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నావా? ఈ రోజు ఫాలో అయినా, ఎన్రోల్మెంట్ చూడలేదు. ఓకే దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఇది 7 కదా. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అనేది నాకు సంబంధం లేని విషయం. ఎవరో పోతారు ఆడతారు, ఎవరో చూస్తారు, అయిపోయింది. కానీ ఈరోజు నేనేదో నా ఇన్స్టాగ్రామ్లో గెలుపుతుంటే ఒక డైలాగ్ వినిపించింది, నాకు చాలా బాధ అనిపించి వచ్చిన. ఏ డైలాగ్? ఆయన ఏదో అమర్దీప్ ఆయన పేరు, ఆయన ఒక డైలాగ్ కొట్టిండు కదా, రైతు బిడ్డలే కాదు ఆటో డ్రైవర్ చెప్తా, ఆయన ఒక డైలాగ్ కొట్టాడు కదా, అదే డైలాగు ఆయన సినిమా యాక్టరు, అదే డైలాగు, అదే టెంపు, అదే యాక్టింగ్ సీరియల్లో సినిమాలను చేస్తే ఈ పాటికి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ కూడా అయ్యేది. బయట ఆయనకు ఆ ఫేమ్ లేదు, బయట ఆయనకు సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎక్కడ ఫేమ్ లేదు. దీని ద్వారానన్నా ఫేమ్ సంపాదించుకొని ఒక హీరోను ఒక మంచి యాక్టర్ను ఒక స్టార్గా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం కోసం వీడికి వచ్చిండు. మళ్ళీ ఆయన నీతులు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, రైతులకే ఇవ్వాలనా, ఆటో డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా, రిక్షా కార్మికులకు ఇవ్వచ్చు కదా, లారీ డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా అంటే నాకడ 100 రూపాయలు ఉన్నాయి భయ్యా, నాకు ఎవరు ఇప్పుడు రైతు బిడ్డ, ఒరిజినల్ రైతు బిడ్డ, నువ్వు కావాలంటే చెక్ చేసుకో. వాళ్ళ ఇప్పుడు నీ కొడు నువ్వు ఒక విలేకరు, నువ్వు ఒక విలేకరువి, నీ కొడుకుని ఏమంటారు, విలేకరు బిడ్డ అంటారు. ఒక సినిమా హీరో బిడ్డని ఏమంటారు, సినిమా హీరో బిడ్డ అంటారు. ఒక డైరెక్టర్ బిడ్డ, డైరెక్టర్ బిడ్డ అంటారు. అవునా? ఒక నిమిషం అన్నా, అవునా కదా. ఇప్పుడు మనవులు ఏమంటారు, రైతు కొడుకు చావడానికి రైతు బిడ్డ అంటారు. తప్పేముంది భయ్యా, తప్పేమని ఉందా అందులో? కూలో అమర్దీప్ ఇన్రోల్ మీద ఎవరు ఆట ఆడుకుంటారు, ఆడుకొని మనకేమైంది? వాళ్ళు ఓడు ఒకడు గెలిచాడు, ఒకడు ఓడిపోతాడు. లైట్ తీసుకున్నా కానీ ఆయన ఏదో వాళ్ళందరు కుమ్మక్కాయ చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఆయన అమర్దీప్కి సంబంధించింది. మార్చుకో, నువ్వు గెలువు, నాకేమో నీకు వ్యక్తిగతంగా నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. కేవలం గేమ్ లాగా ఆడితే మంచిది. కేవలం మనకి బయట కానీ ఎక్కడైనా కానీ ఫేమ్ బాగుంది సోషల్ మీడియాలో. ఈ ఆరు ఇంత గతంలో ఆరు చేసినా కానీ ఇంత ఫేమ్ ఎవరికి రాలేదు, కానీ మనోడికి వచ్చింది. ప్లస్గా అది ప్లస్సా మైనస్గా వాడికి కొంతమంది నెగిటివ్ చేస్తారు, కొంతమంది పాజిటివ్ చేస్తారు. అయినా కానీ ప్లస్గా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మనోడు విన్ను ఇటు కానీ అటు కానీ ఇంత ఫేమ్ ఎవరికి లేదు. ఈ నొక్కని డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది కదా, ముందుగాలు వాడిని కొడతావురా, వాడిని బయటికి పోయిన తర్వాత మన ఇద్దరం కొట్టుకుంటా అంటారు చూడు. ఇప్పుడు యాచువల్ వాళ్ళందరూ సెలబ్రిటీలు, యాక్టర్లు, మనోడు ఒరిజినాలిటీ రైతు బిడ్డ. ఈయనొక్కడిని ఎలాదెంగితే తర్వాత మనం ఉన్న వాళ్ళం ఎవరో ఒకళ్ళు విన్ అవుతాం. ముందుగా వీళ్ళని బయటకు పంపించాలనే కేవలం ఒక కుళ్ళు కుట్రంతరాలతో టార్గెట్ చేశారు. ప్రశాంత్, నువ్వు ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్లో గెలుస్తారని పోయినావు. నువ్వు నిజంగా మంచిగా టాస్క్లు ఆడి బిగ్ బాస్ చెప్పినట్టు చేసి నువ్వు విన్ అయిరా, నువ్వు వస్తేనే విన్నర్గా రా బయటికి, లేకపోతే దాన్ని కడుపు చేసిరా. ఏదన్నా ఒకటి ఉండాలి, లేకపోతే ఇంది భయ్య వాడు మొగోళ్ళతోటే మాట్లాడతాడు, సిగ్గుతోటి వాడు లోపలికి పోయిండు, పోయినోడిని గోకి వాని పని ఆడు చేసుకుంటూ పోయి గోకి నీ గుండె ఎవరికి ఇస్తావు, నీ అదెవరికి ఇస్తావు, ఇదెవరికి ఇస్తావు, నీకేం అవసరం? అట్ట కాదు భయ్య, ఆడోళ్ళతోటి మొగోళ్ళతోటి ఆడోళ్ళకి ఏం పని? భయ్య పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఉంటది భయ్య, అది ఆగదు. రైతు బిడ్డకు ఉంటది, ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి పోయి పక్కన కూర్చొని రాసుకుంటే ఎవరికైనా లేస్తుంది మరి. ఈరోజే చూసా, ఎందుకు కనెక్ట్ అయిందంటే యాచువల్ గా వీళ్ళందరికంటే మనకే ఫేమ్ ఉంది బయట సోషల్ మీడియాలో. ఫేమ్ ఉంది,
గుర్తింపుంది తెలుగే మాట్లాడతాను గుర్తింపుంది భయ్య వీని తోటి ఏదో ఒక రకంగా మూమెంట్ నేనైతే పిల్లని ఎత్తుకొని వస్తా నేను పిల్లని ఎత్తుకొని వస్తా నేను చెప్పిన తర్వాత కూర్చునేది అయితే గుర్తింపు ఉన్నది గుర్తింపు ఉన్నప్పుడు గుర్తింపు ఉంటే వీళ్ళందరూ పోయిన తర్వాత వీళ్ళిద్దరే ఉంటారు కదా అందరూ ఓడిపోతారు వీళ్ళిద్దరు ఉంటారు కదా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమవుతుంది వీని ఏదో రకంగా మాయపు చేసి ఇన్ను కాబోతాను ప్లాన్ చేసింది అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే భయ్య చాలామంది కొంతమంది మంచి ఫీల్ అవుతారు కొంతమంది చెడుగా ఫీల్ అవుతున్నారు అరే నేను ఆల్రెడీ బీటెక్ లేకపోతే నేను ఆల్రెడీ పీజీ అంటే చదువురాని వాళ్ళకు కింది స్థాయి వాళ్ళనుకుంటారు కానీ అది తప్పు నువ్వు పీజీ చేసినా నువ్వు ఏది చేసినా కానీ నువ్వు పీజీ చేస్తావా ఇంకో డిగ్రీ చేస్తావా అది కాదు మనకు కావాల్సింది కింది స్థాయి వాళ్ళ అంటే ఇందులో నువ్వు ఏది చదువు కొంతమందికి ఇందులో ఉంటుంది వీళ్ళు మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు ఇల్లు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఇందులో ఉంటుంది వాళ్ళకి ఈ రోజు ఫాలో అయినా ఎన్రోల్మెంట్ చూడలేదు దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఇది 7 కదా ఎందుకంటే నాకు బిగ్ బాస్ అనేది నాకు సంబంధం లేని విషయం ఎవరో పోతారు ఆడతారు ఎవరో చూస్తారు అయిపోయింది కానీ ఈరోజు నేనేదో నా ఇన్స్టాగ్రామ్లో గెలుపుతుంటే ఒక డైలాగ్ వినిపించింది నాకు చాలా బాధ అనిపించి వచ్చిన ఆయన ఏదో అమర్దీప్ ఆయన పేరు ఆయన ఒక డైలాగ్ కొట్టిండు కదా చెప్తా ఆయన ఒక డైలాగ్ కొట్టాడు కదా అదే డైలాగు ఆయన సినిమా యాక్టరు అదే డైలాగు అదే టెంపు అదే యాక్టింగ్ సీరియల్లో సినిమాలను చేస్తే ఈ పాటికి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ కూడా అయ్యేది బయట ఆయనకు ఆ ఫేమ్ లేదు బయట ఆయనకు సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎక్కడ ఫేమ్ లేదు దీని ద్వారానన్నా ఫేమ్ సంపాదించుకొని ఒక హీరోను ఒక మంచి యాక్టర్ను ఒక స్టార్గా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం కోసం వీడికి వచ్చిండు మళ్ళీ ఆయన నీతులు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు రైతులకే ఇవ్వాలనా ఆటో డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా రిక్షా కార్మికులకి ఇవ్వచ్చు కదా లారీ డ్రైవర్లకి ఇవ్వచ్చు కదా అంటే నా కడ 100 రూపాయలు ఉన్నాయి భయ్యా నాకు ఎవరు ఇప్పుడు రైతు బిడ్డ ఒరిజినల్ రైతు బిడ్డ నువ్వు కావాలంటే చెక్ చేసుకో వాళ్ళ ఇప్పుడు నీ కొడు నువ్వు ఒక విలేకరివి నీ కొడుకుని ఏమంటారు విలేకరి బిడ్డ అంటారు ఒక సినిమా హీరో బిడ్డని ఏమంటారు సినిమా హీరో బిడ్డ అంటారు ఒక డైరెక్టర్ బిడ్డ అంటారు అవునా ఒక నిమిషం అన్నా అవునా కదా ఇప్పుడు మనవలు ఏమంటారు రైతు కొడుకు చాబట్టి రైతు బిడ్డ అంటారు తప్పే ఉంది భయ్య తప్పేమని ఉందా అందులో కూలో ఇన్రోల మీద ఎవరు ఆడుకుని మనకేమైంది వాళ్ళు ఓడొకడు గెలిచడు ఒకడు ఓడిపోతాడు లైట్ తీసుకున్నా కానీ ఆయన ఏదో వాళ్ళందరూ కుమ్మక్కాయ చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు అది ఆయనకు అమర్దీప్కి సంబంధించింది మార్చుకో నువ్వు గెలువు నాకేమో నీకు వ్యక్తిగతంగా నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు కేవలం గేమ్ లాగా ఆడితే మంచిది కేవలం మనవునికి బయట కానీ ఎక్కడైనా కానీ ఫేమ్ బాగుంది సోషల్ మీడియాలో ఈ 6 ఇంత గతంలో 6 చేసినా కానీ ఇంత ఫేమ్ ఎవరికి రాలేదు కానీ మనోడికి వచ్చింది ప్లస్గా అది ప్లస్సా మైనస్గా వాడికి కొంతమంది నెగిటివ్ చేస్తారు కొంతమంది పాజిటివ్ చేస్తారు అయినా కానీ ప్లస్గా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మనోడు విన్ను ఇటు కానీ అటు కానీ ఇంత ఫేమ్ ఎవరికి లేదు ఈ నొక్కని డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది కదా ముందుగాలు వాడిని కొడతావరా వాడిని బయటికి పోయిన తర్వాత మన ఇద్దరం కొట్టుకుంటా అంటారు చూడు ఇప్పుడు యాక్చువల్ వాళ్ళందరూ సెలబ్రిటీలు యాక్టర్లు మనోడు ఒరిజినాలిటీ రైతు బిడ్డ ఈయనొక్కని ఎలాదెంగితే తర్వాత మనం ఉన్న వాళ్ళం ఎవరో ఒకళ్ళు విన్ అవుతాం ముందుగాలు వీని బయటికి పంపించాలనే కేవలం ఒక కుళ్ళు కుర్తంత్రాలతో టార్గెట్ చేశారు ప్రశాంత్ నువ్వు ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్లో గెలుస్తారని పోయినావు నువ్వు నిజంగా మంచిగా టాస్క్లు ఆడి బిగ్ బాస్ చెప్పినట్టు చేసి నువ్వు విన్ అయిరా నువ్వు వస్తేనే విన్నర్గా రా బయటికి లేకపోతే దాన్ని కడుపు చేసిరా ఏదన్నా ఒకటి ఉండాలి లేకపోతే ఎందు భయ్య వాడు మొగోళ్ళతోటే మాట్లాడతాను సిగ్గుతోటి వాడు లోపలికి పోయిండు పోయినవాడిని గోకి వాడి పని ఆడు చేసుకుంటూ పోయి గోకి నీ గుండె ఎవరికి ఇస్తావు
నీ అదేవర్కిస్తావు ఇదేవర్కిస్తావు నీకేం అవసరం ఆట కాదు భయ్యా ఆడవాళ్ళ ఆడవాళ్ళ తోటి మొగల తోటి ఆడవాళ్ళకి ఏం పని మనోడు లేడీ లక్ ఇచ్చింది గా అప్పుడే ఫస్ట్ లేడీ లక్ అన్నాడు గా భయ్యా పుట్టిన ప్రతి ఒకనికి అది ఉంటది భయ్యా అది ఆగదు రైతు బిడ్డకు ఉంటది ఎవరికైనా ఉండదు ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి పోయి పక్కన కూర్చో రాసుకుంటే ఎవరికైనా లేస్తది మరి ఈ రోజే చూసా ఎందుకు కనెక్ట్ అయిందంటే యాచువల్ గా వీళ్ళందరికంటే మనకే ఫేమ్ ఉంది బయట సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది గుర్తింపు ఉంది తెలుగే మాట్లాడతాను గుర్తింపు ఉంది భయ్యా వీని తోటి ఏదో రకంగా మూమెంట్ నేనైతే పిల్లనైతే కొనవస్తా.